సీఎం జగన్ ఎన్నికల వరాలు వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సీఎం జగన్ ఎన్నికల వరాలకి అయితే కనుక సిద్ధమవుతున్నట్లుగా చెప్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలతో అయితే కనుక లాస్ట్ మీట్ అయితే పెట్టారు, ముహూర్తం కూడా ఫిక్స్ చేశారనే చెప్తున్నారు. ఏపీలో ఒక పక్క ఎన్నికల రాజకీయం అయితే ఆసక్తికరంగా మారుతుంది, మరోపక్క సీట్ల ఖరారు వేళ పార్టీల్లో కొత్త కొత్త పరిణామాలు అయితే తెర మీదకి వస్తున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా చూస్తే ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే తన పార్టీ అభ్యర్థులకు ఆల్మోస్ట్గా ఖరారు అయితే చేసేశారు. ఇక ఒకటి రెండు రోజుల్లోనూ ఫైనల్ జాబితా అయితే కనుక ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99% అంటే 99% అమలు చేసిన జగన్ ఈ ఎన్నికల్లో మరొకన్ని కొత్త వరాల ప్రకటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ చివరి సమావేశాలకు కూడా రంగమైతే సిద్ధం చేశారని చెప్తున్నారు. చూసుకుంటే ఎన్నికల వరాలు కేంద్రం చేసే ప్రతిపాదనలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం బడ్జెట్కు తుదిరూపు ఇవ్వనుంది. ఈ నెల 31న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల వరాలకు సంబంధించి కీలక నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం ఉందని అధికార వైసీపీలో చర్చ సాగుతోంది. అందులో భాగంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులకు రుణమాఫీ, అలాగే ఉద్యోగులకు ఐఆర్, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు వంటి అంశాలపైన నిర్ణయాలుండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక వాటితో పాటుగా డిఎస్సీ నోటిఫికేషన్తో పాటుగా ఉద్యోగాల భర్తీపైన కూడా నిర్ణయం తీసుకునేటట్టుగా ఉందని అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో ఓటా అన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం కోసం మరోసారి మంత్రివర్గం అయితే సమావేశం కానుంది. మంత్రివర్గంలో అసెంబ్లీ సమావేశాల్లోనూ తీసుకునే నిర్ణయాలపైన కూడా ప్రస్తుతం చర్చ అయితే సాగుతోంది.